ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. బాలీవుడ్లో బాగా హిట్ అయింది కూడా. అయితే ఈ సినిమా సీక్వెల్గా ఇప్పుడు మరో సినిమా రానుంది. ఆ సినిమాకు సర్వం సిద్ధం చేశారు మేకర్స్. పుష్పరాజ్ యాటిట్యూడ్ వాకింగ్ స్టైల్ను తెగ ఫాలో అయ్యారు. ఇక ఇప్పుడు రాబోతున్న పుష్ప పార్ట్ 2 భారీ అంచనాలే నెలకొన్నాయి. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా నటించిన ఈ మూవీకి దేశవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బన్నీ పోషించిన పుష్పరాజ్ పాత్రకు సౌత్ టు నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. పుష్పరాజ్ యాటిట్యూడ్ వాకింగ్ స్టైల్ను తెగ ఫాలో అయ్యారు కూడా. ఇక ఇప్పుడు రాబోతున్న పుష్ప పార్ట్ 2 భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు చివరి వారంలో సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పుష్పలో ప్రతినాయకుడు పాత్రలో కనిపించి మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ సెకండ్ పార్ట్ గురించి హింట్ ఇచ్చేశాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహద్ పుష్ప 3 కూడా ఉండే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చేశాడు. ఫహద్ సుకుమార్ ప్లాన్ మార్చేసి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ముందుకు దీనిని సిరీస్గా తీయాలనుకున్నారు కానీ అది సినిమాగా మారిపోయింది. నెట్ఫ్లిక్స్ కోసం ఎర్రచందనంపై ఓ వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నారు సుకుమార్. ఇటీవల సుకుమార్ నాతో మాట్లాడినప్పుడు పుష్ప 3 కూడా ఉండే స్కోప్ ఉందని చెప్పారు. అందుకు కావాల్సిన స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఫహద్ ఫజిల్. దీంతో ఇప్పటికే పుష్ప 2 ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్కి ఇప్పుడు పుష్ప 3 కూడా ఉంటుందని క్లారిటీ రావడంతో ఖుషి అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్. దాని గురించి అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాల్సి ఉంది.